हाई एव्रीवन, वेलकम बैक टू अवर चैनल वेनी एंड मॉम। इवा नैन क्रिस्पी आनियन पेसरटू इंका इन कॉम्बिनेशन लो अल्लम चटनी चूस्तानु। इदे एला प्रिपेर चेयालंटे फस्ट नेनु 1 कप पेसरलु तीसुकुन्नानु। इला पेसरलु तीसुकोनी ओक बौल लो वेसुकुंटुन्नानु। इंका 1/4 कप राइस तीसुकुंटुन्नानु। ई रेंडु वेसी वाटर वेसी ओक 2-3 टाइम्स बागा वाश चेसुकोनी मनं वाटर लो सोक चेसुकोवाली। ओवर नाइट सोक चेसुकोवाली दीन्नी। నైట్ అంతా నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తీసి చూస్తున్నాను చూడండి నేను. పెసరపప్పు బియ్యం అనేవి బాగా నానిపోయినాయి కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవి వేసి ఇంకా అందులోనూ ఒక 2 ఇంచుల అల్లం కట్ చేసి వేసుకుంటున్నాను. ఇంకా 4-5 పచ్చిమిరపకాయలు వేసి ఇంకా గ్రైండ్ చేసుకోవాలి. కొద్ది వాటర్ వేసుకుంటూ మన దోశ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకుంటాను. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. చూడండి ఈ విధంగా కలుపుకొని పెట్టుకుంటే మనకు పెసరట్టు బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం అల్లం చట్నీ చూద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఒక 3 ఇంచుల అల్లం చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అల్లం కొద్దిగా వేగిన తర్వాత ఒక 10-15 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా ఒక 2 మినిట్స్ ఎండుమిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక 3-4 స్పూన్ల పుట్నాలు వేసుకొని వేయించుకోవాలి. పుట్నాలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, ఇంకా 1 టీ స్పూన్ ధనియాలు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో 2 ఆనియన్స్ చిన్నవి కట్ చేసి వేసుకుంటున్నాను. ఆనియన్స్ అనేది కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. చూడండి ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత 4-5 ఎల్లిపాయలు ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకున్నాను. తర్వాత 1 టమాటో కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు టమాటో అనేది సాఫ్ట్గా అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. టమాటో సాఫ్ట్ అయిపోయిన తర్వాత కొద్దిగా చింతపండు వేసి ఇంకో చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసి కలుపుకుంటే ఈ పప్పులు ఇవన్నీ సాఫ్ట్ అయిపోతాయి మొత్తం వాటర్లో. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల బెల్లం యాడ్ చేసుకోవాలి. చూడండి బెల్లం అంతా కరిగిపోయే వరకు మనం కుక్ చేసుకొని ఫైనల్గా కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం చల్లారిపోవాలి. మొత్తం చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని దానికి తగినంత సాల్ట్ వేసుకొని మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గ్రైండ్ అయిపోయింది కదా. ఇప్పుడు అల్లం చట్నీ అనేది ఒక బౌల్లోకి తీసుకుంటే అల్లం చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి పోపు ఏం అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పాన్ హీట్ అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనము వాటర్ చల్లుకుంటూ ఒక క్లాత్తో తుడుచుకొని పెసరట్టు వేసుకోవాలి. నేను గిన్నెతో వేస్తున్నాను, మీకు కావాలంటే స్పూన్తో అయినా వేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి గిన్నెతో వేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన మనం చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ప్రెస్ చేస్తే ఆనియన్స్ అనేవి పెసరట్టుకు బాగా అతుక్కుంటాయి. చూడండి మీకు కనపడుతుంది కదా పెసరట్టు అనేది చాలా క్రిస్పీగా వచ్చింది. ఈ విధంగా మీరు రెడీ చేసుకుంటే బ్యాటర్ పెసరట్టు అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను చూడండి. మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం పైన ఆనియన్స్ వేసుకొని, మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకొని. చూడండి ఈ విధంగా పెసరట్టు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇలా అల్లం చట్నీ పైన అప్లై చేసుకొని కూడా మీరు వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.